నా పేరు దిను. నా తలకి నేనే మహారాజు అని ఫీల్ అయ్యే క్యారెక్టర్ నాది. లైఫ్ అంటే మనకు నచ్చినట్టు ఉండడమా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి బ్రతకడమా అనే కన్ఫ్యూజన్లో చాలామంది బ్రతికేస్తూ ఉంటారు. బట్ నాకు ఆ కన్ఫ్యూజన్ లేదు, ఆ విషయంలో చాలా క్లారిటీ. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ అది వదులుకుని ఏదో పని చేస్తూ ఆనందంగా ఉంటున్నారంటే నేను నమ్మను. నాకు ఎప్పటి నుండి ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉంది, వాట్ ఈజ్ లైఫ్? చాలామందికి ఈ ప్రశ్న అడిగి చూసాను. తమ్ముడు, వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే ఏం లేదు బ్రో, లైఫ్ అంటే సక్సెస్. మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ ఉంటే అదే లైఫ్. వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే హ్యాపీనెస్ అన్న. మనం చేసే ప్రతి పనిలో హ్యాపీనెస్ ఉంచాలి, అదే లైఫ్. ఓకేనా తమ్ముడు, వాట్ ఈస్ లైఫ్? లైఫ్ లైఫ్ అంటే లవ్ అన్న. లైఫ్లో అందరి చేత ప్రేమించబడతాం చూడు, అదే లైఫ్ అన్న. ధర్మ, వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే హోదా, స్టేటస్ ఉంటే అమ్మున్నట్టే. వాట్ ఈస్ లైఫ్? లైఫ్ ఇస్ మనీ, మనీ ఉంటే చాలు అమ్మున్నట్టే. సో లైఫ్ ఇస్ మనీ. హలో, హాయ్. హాయ్ రా. రేపు కాలేజ్ అడ్మిషన్స్ లాస్ట్ డే, సో వెళ్తున్నావా? ఆ వెళ్తున్నా. గుడ్, గుర్తు పెట్టుకో, మర్చిపోకు. సరే, ఓకే, ఉంటా, బాయ్. రేపు కాలేజ్ అడ్మిషన్స్ లాస్ట్ డే, గుర్తుందా? ఇక్కడి నుంచైనా సీరియస్గా ఉండు, ఇప్పటికే 2 ఇయర్స్ పోయినాయి. తమరు చేసుకుంది ఇదంతా, రేపటికి రెడీగా ఉండు, ఏమైనా పనులు పెట్టుకోకు. అవును మరి, ఏం వెళ్ళలేదు? ఏం లేదు బ్రో, ఈరోజు కాలేజీకి అడ్మిషన్స్, అందుకే వెళ్ళలేదు. అవును కదా? అవును, ఈరోజు మీ ఫ్రెండ్ కూడా జాయిన్ చేస్తుందా? మరి ఏం వెళ్ళలేదు? ఆల్రెడీ వెళ్ళిపోయాడు, వెళ్ళలేదంటే. వెళ్ళిపోయాడా? ఫ్రెండ్ వెళ్ళలేదు బ్రో, గ్రౌండ్లో బాధకం ఇచ్చేస్తుంది. మేబీ కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటాను. ఓకే ఓకే, సరే బ్రో, అయితే సరే బ్రో, రేపు కలుద్దాం. సరే, ఓకే ఓకే. సీరియస్గా ఉన్నామంటే మ్యాటర్ తెలుసుకుని అనిపిస్తుంది. అవును, కాలేజ్ అడ్మిషన్కి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలనిపించలేదు. అవన్నీ నాకు చేయాలని లేదు. ఇప్పుడు చదివి ఇష్టం లేక, నచ్చక, చదవలేక మళ్ళీ ఇదంతా వేస్ట్ కదా అనే ఉద్దేశంతో ఎందుకో వెళ్ళాలనిపించలేదు. అంత ఈజీగా ఇలా మాట్లాడుతున్నావురా? నీకు ఏమైనా పిచ్చా? 2 ఇయర్స్ రా, లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. సారీరా, చదువు నా వల్ల కావట్లేదు. కాలేజీకి వెళ్ళాలంటే అదేదో తెలియని భయమేస్తుంది. అరే, ఎక్కడ నా గోల్స్ని రీచ్ కాలేనేమో అని. నిజంగా నీ మైండ్ దొబ్బింది, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నీ ప్రాబ్లం ఏంటి? నీ గోల్ ఏంటి? నీ డ్రీమ్ ఏంటి? సినిమా, సినిమా ఈజ్ మై ప్యాషన్. అరే, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? సినిమా అనేది నీ ప్యాషన్, పనికిరాని వాడు చెప్పే మాటలు అవి. సినిమా కోసం నీ లైఫ్ని, కెరీర్ని నాశనం చేసుకుంటున్నావు. నువ్వు ఊహించుకున్నట్టు ఏమీ జరగదు, దేనికి పనికిరాకుండా పోతావు. మైండ్ దొబ్బింది నీకు, నాకు కాదు.
నేను ఇప్పుడు 2 సంవత్సరాలు కాలేజ్ చదవడం వల్ల మనీ టైం 2 వేస్ట్ అవుతాయి. అదేదో నేను దీని మీద ఫోకస్ చేస్తే కొంతలో కొంతైనా మెరుగుపడతాను. అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వేలా మాట్లాడతారా? బయట సొసైటీలో జాబులు లేకపోతే కుక్కల కన్నా హీనంగా ఘోరంగా చూస్తున్నారు. కొద్దిగా ఆలోచించు. మనిషిని మనిషిగా మర్యాద ఇవ్వడం సొసైటీ ఎప్పుడూ మర్చిపోయింది. మనిషి హోదా బట్టి మర్యాద ఇచ్చే రోజులరా ఇవి. ప్రజెంట్ నువ్వు తీసుకున్న డిసిజన్ ఫ్యూచర్లో నీ ఫ్యామిలీకి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలి. నువ్వు ఏదైనా చెప్పు. జీవితంలో ఏదైతే జరగదో దానికోసం నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నావు. నువ్వు నాశనం అవడమే కాక నీ ఫ్యామిలీని కూడా నాశనం చేయబోతున్నావు. మన జీవితంలో మనలాంటి బ్రతుకుల్లో ఆశపడడం చాలా ఈజీ, కానీ ఆశ నెరవేర్చుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకో. ఇంకో 2 గంటలు టైం ఉంది. కాలేజీకి వెళ్తావు లేకపోతే నీ బొర్ర నువ్వే కొట్టుకుంటావు, నీ ఇష్టం. సో ఫైనల్లీ వెళ్ళేదన్నమాట. వెళ్ళలేదురా, ఇష్టం లేకుండా కష్టంతో నేను ఉండలేను. ఇదేం కరెక్ట్ కాదురా. నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఫ్రెండ్గా ఎంత చెప్పాలో అంతా చెప్ప, ఇక నీ ఇష్టం. అరే, ఒక ఫ్రెండ్గా నచ్చింది చేయాలనుకున్నాడు, సక్సెస్ అవుతాడో లేదో తర్వాత ముందు సపోర్ట్ చేద్దాం అనే ఒక థాట్ ఉండాలి కదరా నీకు. అరే, నువ్వు చూస్ చేసుకున్న ఫీల్ అలాంటిది. ఎంత ట్రై చేసినా సక్సెస్ రాదు. ఏదో ఒక రోజు పడాల్సిందే. రే, అందులో సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అన్నది మ్యాటర్ కాదు. నా సాటిస్ఫాక్షన్, అది నాకు ముఖ్యం. అయినా ఇలాంటివన్నీ మీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి అర్థం కావాలి. హలో, కాలేజ్ అడ్మిషన్స్కి వెళ్ళలేదంట? నీకెవరు చెప్పారు? అభినవ్ చెప్పాడులే. వెళ్ళలేదు, ఎందుకో వెళ్ళాలనిపించలేదు. సో ఓకే, నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. పర్వాలేదులే, నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ అర్థం చేసుకుంటున్నందుకు. సరే, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఇప్పుడు కాదు, నువ్వు సెట్ అవ్వు, నైట్ మాట్లాడుకుందాం. ఓకే ఓకే, బాయ్.